వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలో సర్పంచ్ కటక మల్లేశ మాధ్వర్యంలో తెరాసా పార్టీ జెండాను ఎగురవేశారు. దేశ రాజధాని ఢిల్లీలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా కేంద్ర పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 20 ఏళ్ల క్రితం జలదృశ్యం నుంచి ఒక్క అడుగుతో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఈరోజు ఢిల్లీలో జయ పతాకం ఎగురవేయబోతున్నదని, ఒకప్పుడు ఏ అస్తిత్వం కోసం ఢిల్లీ వీధిలో తెలంగాణ సమాజం గుండె చప్పుళ్లు ప్రతిధ్వనించాయో, ఇప్పుడు అవే వీధుల్లో మన ఆత్మ గౌరవ పతాకం ఆకాశమంతా ఎత్తుకు ఎగరబోతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లచ్చయ్య, బాలకిషన్, ఎల్లగౌడ్, రాజు, శ్రీనివాస, మహేష్, లక్ష్మీ, నర్సయ్య తదితరులు ఉన్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క రవణ శంకుస్థాపన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు పల్లె పల్లెల జెండా కార్యక్రమం నిర్వహించవాల్సిందిగా కోరినారు. కాబట్టి ఇవాల మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జెండా కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇవాల మన తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క భవనము ఢిల్లీలో నిర్మించుకుంటున్నాం అంటే మన యొక్క ఖ్యాతి ఢిల్లీ వరకు ప్రయాణించిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన ఆఫీసుకు స్థలం లేకున్నా ఇవాళ మన టీఆర్ఎస్ పార్టీని గుర్తించి టీఆర్ఎస్ పార్టీకి భవన స్థలాన్ని కేటాయించి టీఆర్ఎస్ పార్టీకి భవన నిర్మాణానికి సహకరించుకున్నాం. ఇవాళ మన పార్టీ ఆఫీసు ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీసు ఢిల్లీలో శంకుస్థాపన చేసుకున్నాం అంటే దానికి మనం గర్వించదగ్గ విషయం. ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో, చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర పురోగతి, రాష్ట్రంలో అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పవచ్చు. ఇవాళ ఈ జెండా కార్యక్రమం సందర్భంగా మరిపల్లి గ్రామంలో జెండా కార్యక్రమానికి హాజరైనటువంటి టీఆర్ఎస్ శ్రేణులకు, టీఆర్ఎస్ అధ్యక్షునికి, టీఆర్ఎస్ శ్రేణులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను.